కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ నెల రెండున జరిగిన దొంగతనం కేసును పత్తికొండ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా చాకచక్యంగా ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ ఆదినారాయణరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. పత్తికొండకు చెందిన షైక్ షఫీ అహ్మద్ అనే వ్యక్తి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతన్ని స్థానిక స్త్రీశక్తి భవన్ వద్ద అరెస్టు చేసి ఇతని వద్ద నుంచి 10 తులాల బంగారం, కేజీ వెండితో పాటుగా 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సిబ్బంది వేణుగోపాలరెడ్డి, గోపాలకృష్ణ, శ్రీను, హోంగార్డు బుగ్గన, అన్వర్ తదితరులను సీఐ ప్రశంసించారు. రెండవ తేదీ తెల్లవారుజామున 1 గంట ప్రాంతం నుంచి 3 గంటల లోపల పత్తికొండ టౌన్ లో వరుస చోరీలు, బంగారు దుకాణాలు, సెల్ఫోన్ దుకాణాలు కొట్టడం, దొంగలు కొట్టడం జరిగింది. అదే రోజు నమోదు పరిచిన తర్వాత స్టేషన్ సిబ్బంది చేత మేమందరం కలిసి ఎక్కడైతే మొట్టమొదటి షాపు దొంగ చోరీ చేశాడో, బంగారు షాపు, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కెమెరాను ఆ ముద్దాయి చేతిలో పెట్టి లాగేస్తాడు. లాగేసిన తర్వాత అక్కడ లాస్ట్ రికార్డ్ అనేది కొంచెం మనకు ఫేస్ మాస్క్ వేసుకున్నా కానీ కొంచెం లాస్ట్ రికార్డ్ వస్తుంది. ఆ క్రమంలో రాజేశ్వరి జ్యువెలరీస్ తర్వాత మొబైల్ షాప్ దగ్గరికి ఉన్నటువంటి దాదాపు ఒక 4-5 సీసీ కెమెరాలను నేను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక చోట వాటికి సంబంధించి డ్రెస్ కోడ్ పూర్తిగా క్లియర్గా వస్తుంది. దాదాపు 70% ఫేస్ కూడా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఈ క్రమంలో అతను పాత ముద్దాయిగా మేము గుర్తించి తర్వాత అతను విచారిస్తే ఈ 3 నేరాలలో మొట్టమొదటి అల్తాఫ్ యొక్క షాప్లో 1 తులం అంటే సుమారు 10 గ్రాములు బంగారు కమ్మలు, 1 కేజీ వెండితో పాటు రాజేశ్వరి జ్యువెలరీస్ అనేది చాలా పెద్దది టౌన్లో, దాన్ని అటెంప్ట్ చేసిన క్రమంలో 1 తాళాన్ని పూర్తిగా పగలగొట్టి 2వ తాళాన్ని పగలగొట్టాలని తీవ్రంగా ప్రయత్నం చేసినా కానీ అది ఓపెన్ కాదు. ఆ క్రమంలో ఎంతకు ఓపెన్ అయితే అతను విరమించుకొని సెల్ ఫోన్ షాప్ దగ్గరికి వచ్చి ఆ సెల్ ఫోన్ తాళం బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి 3 సెల్ఫోన్లను దొంగలించి అదే క్రమంలో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ మేరకు వాడిని పట్టుకొని విచారిస్తే, ఇంకా లోతుగా విచారిస్తే పాత నేరాలు అటకలగుండులో, తర్వాత చిన్న హుల్తిలో, ఇదే పత్తికొండ టౌన్ లో కూడా 3 నేరాలు చేసినట్టు ఒప్పుకొని 2వ తేదీ రాత్రి తెల్లవారుజాము చేసినటువంటి నేరాలలో బంగారు, వెండి ఇంటాక్ట్ గా పోయిన వస్తువులు పోయినట్టుగా మనకు అతని వద్ద నుంచి లభించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా లోతుగా విచారించినప్పుడు అటకలగుండులో జరిగినటువంటి దొంగతనంలో 1-2 తులాల లాంగ్ చైన్, 1 జత కమ్మలు అంటే సుమారు 2.5 తులం రికవరీ దాంట్లో వస్తుంది. చిన్న హుల్తిలో 1 లాంగ్ చైన్ వస్తుంది. నెక్స్ట్ ఈ నరసింహారెడ్డి నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసులో 30,000 నగదు పోయింటి దాన్ని పూర్తిగా ఖర్చు పెట్టుకోవడం ఖర్చు పెట్టుకున్నట్లు అంగీకరిస్తారు. ఈ మిగతా వస్తువులు వరకు ఇంటాక్ట్ గా ట్యాలీ అయిన క్రమంలో పాత నేరాలు ఇవి అని కలిపి ఇతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిస్తున్నాం. ఇంకా ఇతను పూర్తిగా విచారిస్తా దాదాపు 3 సంవత్సరాల క్రితం ఇతను బళ్ళారిలో ఇతనితో పాటు పత్తికొండ టౌన్ లోనే అహ్మద్ షఫీ శక్షావళి అనే ఈ గ్యాంగ్ తో ముగ్గురు వెళ్లి సుమారు 1.5 కేజీ వరకు బంగారు, 20-30 కేజీలు వెండి తీసుకుని వచ్చి ఇక్కడ కర్నూలులో అమ్ముకునే క్రమంలో సీసీఎస్ వాళ్ళకు దొరకటం, వాళ్ళు పూర్తిగా కేసును చోదించి పూర్తిగా దాన్ని పట్టుకుని ఆయా కేసుల్లో వీరిని అరెస్ట్ చూపిస్తారు. అయినా ఇతను మానుకోకుండా ఈ అల్తా షేక్ షఫీ అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఈ నేరాలకు ఈ పత్తికొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో పాల్పడుతూనే ఉన్నాడు. నిన్న మనకు దొరికి క్లూ వల్ల దొరకటం, ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం, ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపిస్తా ఉన్నాం. ఎక్కడ అరెస్ట్ చేశారు సార్? ఇతన్ని అరెస్ట్ చేసినది ఇక్కడ మన కర్నూలు రోడ్ శ్రీశక్తి భవన్ దగ్గర షేక్ షఫీ అహ్మద్ అహ్మద్ బాషా అలియాస్ పటేల్. మీ సిబ్బంది పాత్ర? మా సిబ్బంది అంటే సుమారుగా గోపాలకృష్ణ కానిస్టేబుల్, తర్వాత ఇద్దరు ఐడి
టీమ్ హోమ్ గార్డ్స్, నెక్స్ట్ శ్రీనివాసుని కానిస్టేబుల్ మావాళ్ళందరూ కూడా ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఆ స్ట్రీట్ వైజ్ కెమెరాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ చూసి వాటిని ఎస్టాబ్లిష్ చేయడం, ఇమీడియట్ గా కొంచెం టెక్నికల్ టీమ్ సహాయం తీసుకోవడం కారణంగా ఇమీడియట్ గా దాన్ని డిటెక్ట్ చేయగలిగారు. మళ్ళీ ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది.